ఇక ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరుపై విమర్శలు గుప్పించారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. నిమ్మగడ్డ ప్రవర్తన చూస్తుంటే చిన్న మెదడు చితికిపోయినట్లు అనుమానం వస్తోందన్నారు. ఏకగ్రీవాలైతే వాటిని పునఃపరిశీలన చేయాలని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు అండ్ కో డైరెక్షన్ లో నిమ్మగడ్డ ఎలా పనిచేస్తున్నారో చెప్పేందుకు ఇదో ఉదాహరణ అని అన్నారు. నిమ్మగడ్డ ప్రవర్తన చూస్తుంటే చిన్న మెదడు చితికిపోయిందా అని అనుమానం వస్తుంది. గతంలో జరిగిన వాటికి ఏ విధంగా వాటిని అన్నింటిని సెన్సిటివ్ ఏరియాగా జడ్పీటీసీ ఎంపీటీసీ యునానిమస్ అయిన వాటి మీద పెట్టాడో, ఈ రోజు తాను ఎన్నికల కమిషనర్ గా ఉండగా మరి చిత్తూరు గుంటూరు కలెక్టర్లను కూడా ఎస్పీలను కూడా మార్చేసి తనకి కావాల్సిన వాళ్ళని పెట్టుకుని ఎలక్షన్స్ జరిపించి ఇప్పుడు అక్కడ యునానిమస్ అయితే వాటిని అన్నింటినీ కూడా పరిశీలించాలి, వాటి అన్నింటినీ సైడ్ పెట్టమంటున్నాడు అంటే ఇతని మీద ఇతనికే నమ్మకం లేకుండా పోయిందని నేను అడుగుతున్నాను. ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సుపరిపాలన, ఆయన సంక్షేమ పథకాలు, ప్రజల పట్ల ప్రజల్ని తన కుటుంబ సభ్యులుగా భావించి ఆయన పరిపాలిస్తున్న తీరు చూసి మెచ్చి యునానిమస్ గా అవుతుంటే కూడా ఈరోజు అతని అక్కసు ఎలా వెళ్ళగక్కుతున్నాడు, చంద్రబాబు నాయుడు అండ్కో మరి డైరెక్షన్ లో ఆయన ఎలా పనిచేస్తూ యునానిమస్ అయిన వాటిని కూడా ఈరోజు ఇబ్బంది పెట్టాలన్న పరిస్థితికి తీసుకురావటం మనం గమనించాలి.